తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించారంటూ గురువారం పట్టణంలోని పెళ్లి మండపం వద్ద టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుజాల సుధీర్ రెడ్డి నాయకత్వంలో తిరుపతి పార్లమెంటరీ మహిళా ఉపాధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో కట్టెలపోయి వెలిగించి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. అనంతరం బుజాల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజా జీవితం అతలాకుతలమవుతుంటే ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతుండడం సబూబు కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో మనుషులను గాలి పీల్చడానికి సైతం శిస్తు కట్టవలసి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. చక్రాల ఉష మాట్లాడుతూ గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులపై ధరలు తగ్గించకపోతే రానున్న రోజుల్లో పోరాటం ఉధృతం చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముట్టడి చేసి న్యాయ పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. కార్యక్రమంలో రమేష్, దశరథ, విజయ్ కుమార్, కంఠ రమేష్, ఆచారి, ప్రమీలమ్మ, మస్తాన్, మిన్నల్ రవి తదితరులు పాల్గొన్నారు.